అర్ధరాత్రి నిద్రిస్తున్న విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. అయితే అర్ధరాత్రి యువకుడు చొరబాటుతో స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ బాలికల రక్షణపై కంగారు పడుతున్నారు. ఇదే విషయంపై పాఠశాల సిబ్బంది నిలదీస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ పాఠశాలలో ఆదివారం రోజున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణంలోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి విద్యార్థినీలతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి విషయం మనకు ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థులను కలుద్దామని వచ్చినటువంటి సందర్భంలో పిల్లలందరూ కూడా నేర్చుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులతో ఈ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మనల్ని మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారనే విషయం ఈరోజు చెప్పడం జరిగింది. మరి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా తల్లిదండ్రులుగా పాఠశాల యజమాన్యాన్ని అడగగా ఎవరు కూడా సరి అయినటువంటి పొంతలు లేని సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇక్కడికి రాలేదు, అలాంటి సంఘటన ఏం జరగలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా పక్కకు తువ్వ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ విద్యార్థినీలు మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏంటంటే ఇక్కడికి ఆగంతకమైనటువంటి వ్యక్తులు వచ్చి రాత్రి సమయంలో అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. మేము అందరం కూడా కేకలు వేయడంతో అతడు బయట నుంచి గొల్లెలు పెట్టేసి తలుపులు వేసేసి బయటకు ఉరికింది. మా దృష్టికి వచ్చింది, మేము మా పై అధికారులకు తెలియజేసినాము. ఇక ముందు ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కోరుకుంటున్నాను.